హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను. అది మన లక్షాధికార మైండ్ సీక్రెట్స్, టి హార్వేకర్ రాసిన పుస్తకం. సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనర్ మైండ్, బుక్ బై టి హార్వేకర్. వన్ బై వన్ నేను చెప్పుకుంటూ వెళ్తానండి. వెల్త్ ఫైల్స్ అండి, కొత్త ఫైల్స్. ఇవి చాలా పాపులర్ అయిన బుక్ ఇది. అమ్మా ఎడ్యూటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్ నా యూట్యూబ్ ఛానల్కి అందరికి స్వాగతం. ఇప్పుడు 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం అండి. అందరికి నమస్కారం. పార్ట్ టూ, ద వెల్త్ ఫైల్, 17 వేస్ రిచ్ పీపుల్ థింక్ అండ్ యాక్ట్ డిఫరెంట్ ఫ్రమ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. మన హార్వేకర్ గారు థింక్ రిచ్ కి అండ్ పూర్ పీపుల్ కి ఏంటి డిఫరెన్స్, వాళ్ళకి థింకింగ్ లో ఏంటి డిఫరెన్స్ అనేది చెప్పారండి. రెండవ భాగం తెలుగులో కూడా నేను కొన్ని ట్రాన్స్లేషన్ మీకు పెట్టాను. రెండవ భాగం సంపద దస్త్రాలు, వెల్త్ ఫైల్స్. పేద మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు భిన్నంగా 17 మార్గాల్లో ధనవంతుల ఆలోచన సరళి. నా యూట్యూబ్ ని సక్సెస్ చేయండి సార్. అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం. వెల్త్ ఫైల్ వన్ అని చూద్దాం అండి. వెల్త్ ఫైల్ వన్ ప్రతిదీ ఒక్కొక్కటి అతను స్టోరీగా చెప్పి చాలా బాగా చెప్పారండి. అతను వెల్త్ ఫైల్ వన్ తీసుకుందాం. వెల్త్ ఫైల్ వన్ అంటే, రిచ్ పీపుల్ బిలీవ్ ఐ క్రియేట్ మై లైఫ్, పూర్ పీపుల్ బిలీవ్ ఐ లైఫ్ హ్యాపెన్స్ టు మీ. తెలుగులో మన అక్కడ నేమ్ ప్లేట్ పెట్టాను చూడండి. సంపదస్త్రం వన్, ధనవంతులు నేను నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నాను అని కొన్ని కమిట్మెంట్ తీసుకుంటానని అని నమ్ముతారు, క్రియేట్ చేసుకుంటారు. పేద ప్రజలు, పూర్ పీపుల్, నాకు ఇలాంటి జీవితం దొరికిందని నమ్ముతారు అంటే దాంతోనే సాటిస్ఫాక్షన్ అయిపోతారు. అరే నాకు ఇవాళ 1000 రూపాయలు వస్తున్నాయి, ఓకే నాకు దేవుడు ఇంత ఇచ్చాడని దాంతో సంతృప్తి పడిపోతారు. ధనవంతులు ఏంటంటే, సారీ, రిచ్ పీపుల్, నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాను. మన సినిమా చూసాను చూడండి, ఛాలెంజ్, చిరంజీవి గారి సినిమా చూసాం ఛాలెంజ్. నేను 1 ఇయర్లో నేను 50 లక్షలు సంపాదిస్తానని కరెక్ట్ గా చెప్పి దాని ప్రకారం ఆ టార్గెట్ పెట్టుకుని సంపాదిస్తాడు. అది క్రియేట్ చేసుకుంటారు రిచ్ పీపుల్. అది ద వెల్త్ ప్రిన్సిపల్. మనీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద ఏరియాస్, ఇన్ ద ఏరియాస్ ఇన్ విచ్ ఇట్ వర్క్స్, ఎక్స్ట్రీమ్లీ అన్ఇంపార్టెంట్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఇన్ విచ్ ఇట్ డజంట్. సంపద సూత్రాలు కూడా చెప్పాడండి. అది ఎక్కడ ఎక్కడ మనకి ఎక్కడ పనికి వస్తుంది, హెల్త్ ప్రిన్సిపల్. వెన్ యు ఆర్ కంప్లైనింగ్ అండ్ యూ బికమ్ ఏ లివింగ్ బ్రీతింగ్ అండ్ క్రాప్ మ్యాగ్నెట్, దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ రియల్లీ రిచ్ విక్టిమ్. నేను ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. అతను వెల్త్ ఫైల్ వల్ల బాధితులు, విక్టిమ్స్ అంటే ఎప్పుడు మనం నింద వేయటం, ఒకరి మీద నింద వేయటం. మా అమ్మ నాన్నలు నన్ను గోల్డెన్ స్పూన్ తో కని ఉంటే నేను ఈ పాటికి చాలా గ్రేట్ గా రిచెస్ట్ పీపుల్ గా ఉండేవని ఒకరి మీద నిందను మోపుతుంటారు, అంటే బ్లేమింగ్ చేస్తుంటారు. అలాగే ప్రతి వాళ్ళని మన ఏదైనా వాళ్ళు దేంట్లో అయినా ఓడిపోయినా, అరే ఎదుటి వాళ్ళ వల్ల ఓడిపోయాను అనుకుంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అలాగే విక్టమ్ బాధితులు క్లూ టూలో సమర్థించుకోవడం అంటే జస్టిఫికేషన్, నేను ఇంతే, నేను ఇలాగే పెరిగాను, మార్చుకోవడానికి వాళ్ళు తీసుకోరు, ముందుకు రారు. అలాగే బాధితుడు క్లూ త్రీ, ఫిర్యాదు చేయడం, కంప్లైనింగ్, ఎదుటి వాళ్ళ మీద కంప్లైనింగ్ చేయొచ్చు. చూడండి మన మన స్కూల్లో చూడగానే నా పెన్ తీసుకెళ్ళిపోయారండి అని ఎదుటి వాళ్ళ మీద చెప్తుంటాం. మన పెన్ను జాగ్రత్తగా పెట్టుకోకుండా, ఇలాగే మన మన నాలో దగ్గర ఉన్న డబ్బులు ఎత్తిపోయారు దొంగలు, లేకపోతే సైబర్ క్రైమ్స్ అయ్యాయి. మన జాగ్రత్తగా ఉంటే మనం ఒకరి మీద కంప్లైంట్ చేయక్కర్లా, మనం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చూడండి పక్కన ఒక ఫోటో పెట్టారు, రిచ్ వర్సెస్ పూర్ అని. ఎర్నింగ్ చేస్తూ ఉంటారు రిచ్ పీపుల్, ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంటారు డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు మన పూర్ పీపుల్ టార్గెట్ లేక వాళ్ళు వేస్టింగ్ టైం చేస్తుంటారు, హడావుడిగా అప్పుడు ఏదో సంపాదించుకోవాలి, నెలకి ఎంత కావాలి నాకు, 10,000 ఇంటర్ది కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, వాటి కోసం కష్టపడుతూ ఉంటారు. రిచ్ పీపుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీటికి ఏం చేయమని నేను చెప్తాడంటే, డిక్లరేషన్ అంటే ప్రకటన చేసుకోమంటాడు. ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ సే, మీ హృదయం మీద ఒక చేయి వేసుకుని, ఐ క్రియేట్ ద ఎగ్జాక్ట్ లెవెల్ ఆఫ్ మై ఫైనాన్షియల్ సక్సెస్, నేను విజయం సాధిస్తాను, ధనవంతుని అవుతానని అనుకుంటూ ఒక హృదయం మీద గట్టిగా కొట్టుకోమంటాడు. అలా రోజు ప్రాక్టీస్ చేయమంటాడు. టచ్ యువర్ హెడ్ అండ్ సే, ఐ హావ్ ఎ మిలియనర్ మైండ్, చేసే మిలియనర్ మైండ్ ఉంది నాకు, నా లక్షాధికారి యొక్క మనసు ఉంది, కోటీశ్వరుల యొక్క మనసు ఉంది, ఆలోచనలు ఉన్నాయి అని అలా 100 సార్లు అనుకోమంటాడు. ఎలాగ అలాగ అనుకుంటే మీకు మైండ్ ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది. అన్ని చాలా ప్రాక్టీస్ చేయండి, ఇది బుక్ చదవండి మీకు అవకాశం ఉంటే.
అలాగే వెల్త్ ఫైల్ టూ, వెల్త్ ఫైల్ టూలో ఏం చెప్పాడంటే అతను, రిచ్ పీపుల్ ప్లే ద మనీ గేమ్ టు విన్, పూర్ పీపుల్ ప్లే ద మనీ గేమ్ టు నాట్ టు లూజ్. ధనవంతులు చూడండి, ఆ అంబానీ అదాని ఫోటోలో పెట్టినట్లు నేను, ధనవంతులు గెలవడానికి డబ్బు గేమ్ ఆడతారు, పేద ప్రజలు ఓడిపోకుండా ఉండడానికి డబ్బు గేమ్ ఆడుతూ ఉంటారు. ఏంటంటే చూడండి, మన కబడ్డీ చూడండి, ప్రో కబడ్డీ అని, దాంట్లో కబడ్డీలో ఒక ఓడిపోయిన వాళ్ళు ఇంకా ఆ ఓడిపోకుండా ఉండటానికి ఆడు ఎక్కడ డిఫెన్స్ ఆడుతూ ఉంటారు. నేను ఓడిపోకూడదు ఓడిపోకూడదు అని, అందుకని ముందుకి వెళ్ళరు వాళ్ళు, ముందు ప్లానింగ్ వేయరు. ధనవంతులు అంటే గెలవడానికి, ఇప్పుడు కబడ్డీ గెలవాలంటే ముందు ఏదైతే అయింది రిస్క్ తీసుకుని ముందుకెళ్ళి దాన్ని రిజల్ట్ సంపాదిస్తారు. వెళ్ళిపోయి ఆ ముందు ఎదుటి వాళ్ళని ఇప్పుడు వెళ్ళిపోయి 2-3 పాయింట్లు తెచ్చేస్తారు అందరిని ఓడగొట్టేసి. అలాగే వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు, ముందుకెళ్తూ ఉంటారు. వెల్త్ ప్రిన్సిపల్, సంపద సూత్రం కూడా చెప్పాడు మన, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ టు బి కంఫర్టబుల్ ఛాన్సెస్ ఆర్ యూ విల్ నెవర్ బి టు గెట్ రిచ్, బట్ ఇఫ్ యువర్ గోల్ ఈజ్ టు బి రిచ్ ఛాన్సెస్ ఆర్ యూ విల్ ఎండ్ అప్ మైటీ కంఫర్టబుల్. అదేనండి ఇప్పుడు చెప్పాడు, అది మనం ఏ నెలకి 1000 రూపాయలు చాలు అని కంఫర్టబుల్ గా, మళ్ళీ అలాగే నెలకి 10,000 చాలు, కొంతమంది సంతృప్తి పడిపోతే నా చాలు ఇది నేను కంఫర్టబుల్ గా బతకాలంటే ఇంకా అలాగే ఉండిపోతారు. బట్ ఇఫ్ యువర్ గోల్ ఈజ్ టు థింక్ బిగ్, ఆకాశాన్ని స్టార్స్ నక్షత్రాలు కొడతా, నువ్వు ఆకాశం చందమామలని కొడతావు అని అతను చెప్తుంటాడు. డిక్లరేషన్, ప్రకటన చేయమంటాడు. నీ మీద నువ్వు, నీ మనుషుల మీద, నీ మనసుని మార్చుకోవాలని నేను ప్రకటన చేయండి. ప్లేస్ యువర్ హ్యాండ్ ఇన్ యువర్ ఆన్ యువర్ హార్ట్ అండ్ సే మై గోల్ ఈస్ టు బికమ్ ఏ మిలియనేర్ అండ్ మోర్. నేను లక్షాధికారిని, కోటీశ్వరుని, బిలియనేర్ని, ట్రిలియనేర్ని, నేను అలాగే అంబానీ లాగా అదాని లాగా అవుతానని పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి అంటాడు. ఐ హ్యావ్ ఏ మిలియనేర్ మైండ్, అలాగే మీరు చేయి పెట్టుకుని ఐ హ్యావ్ ఏ మిలియనేర్ మైండ్, కోటీశ్వరుని, ధనవంతుణ్ణి, లక్షాధికారిని అనుకుంటూ మన మనీ అనుకోవాలి. అప్పుడు మీ మైండ్ ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది. వెల్త్ ఫైల్ టూ అండి ఇది, వెల్త్ ఫైల్ ఇప్పుడు 3వ నెంబర్కి వస్తాం. వెల్త్ ఫైల్ టూ, 3 అయిపోయింది, 3కి వచ్చాం. రిచ్ పీపుల్ ఆర్ కమిటెడ్ టు బీయింగ్ రిచ్, పూర్ పీపుల్ వాంట్ టు బి రిచ్. చూడండి, సంపద దస్త్రం 3, ధనవంతులు ధనవంతులుగా కొనసాగడానికి కట్టుబడి ఉంటారు, పేద ప్రజలు ధనవంతులు కావాలని కోరుకుంటారు. ధనవంతులు కమిట్మెంట్ తీసుకుంటారు, ఎస్ నేను ధనవంతుణ్ణి, ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు. అంటే నువ్వు ధనవంతుడిగా చూడుకుని, సినిమాలో మనం చూస్తుంటావు ఏమి లేకపోయినా ధనవంతుడిగా కారు వేసుకుని అవి వేసుకుని వెళ్తూ ఉంటాడు. నేను అది చెప్పట్లేదు, అంటే మనం ధనవంతుల్లాగా మన మైండ్ థింకింగ్ పెట్టుకోమంటాడు. అలాగే పేద ప్రజల్ని ధనవంతులు కావాలని కోరుకుంటారు. నేను అలా కలలు కంటుంటారు, పగటి కలలు అంటారు. చూడండి, నేను పెద్ద పెద్ద ధనము, వజ్రాలు, మాణిక్యాలు, వైడూర్యాలు అన్ని సంపాదన చూంటాడు, యాక్షన్ తీసుకోడు, ముందుకెళ్ళడు. ధనవంతులు ఏంటంటే ముందుకెళ్తారు. చూడండి, సాహసం చేయరా డింబ కానీ ఏంటి, ఆరు పాతాలు పైరు సినిమా చూడు, ముందుకి కట్టుబడి సాధించి అతను సాధిస్తాడు. అలాగా ముందుకు దూకుతారు వాళ్ళు. పేద ప్రజలు అలా కలలు కంటూ ఉంటారు. అలాగే సంపద ప్రిన్సిపల్స్ కూడా అతను చెప్పాడు, యు ఆర్ నాట్ ఫుల్లీ టోటల్లీ అండ్ ట్రూలీ కమిటెడ్ యు క్రియేట్ టు క్రియేటింగ్ వెల్త్ ఛాన్సెస్ ఆర్ యువర్ నో అండ్ మీరు మీలో పట్టుదల చూడండి. ఆ పాతాల బరిలో ఎన్టీఆర్ చేసినట్లు వాడు మాంత్రికుడు చెప్పి దూకరా అగ్నిలో దూకరా అంటే దూకేస్తాడు. అలా కమిట్మెంట్ తీసుకోవాలి. నేను ధనవంతున్న వాళ్ళు చూడండి, ఫోటో పూర్ పూలు, రిచ్ పీపుల్ అలా ఒక ఆలోచనలన్నీ ఒక 10 సూత్రాలు 17 సూత్రాలు చెప్పాడు. ఎలాన్ మస్క్ ఒక చిన్నప్పుడు అతను కాలేజీలో ఉన్నప్పుడు ఏమి లేవు, అలాగెలాగా అన్ని సంపాదించుకుంటూ చేసుకుంటూ అన్ని పెట్రోల్ బంకులు ఆటలు చేసుకుంటూ చాలా పెద్ద ధనవంతుడయ్యాడు, ప్రపంచంలో కుబేరుడయ్యాడు. డిక్లరేషన్ చేసుకోవాలి, ప్రతి సంపద సూత్రంలో సంపద అతను చెప్తాడు. ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ హృదయం మీద చేసి ఐ కమిట్ టు బీయింగ్ రిచ్, నేను ధనవంతుణ్ణి ఎస్ అనుకుంటూ మీరు చేయాలి. నేను ధనవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి అనుకుంటూ మీరు ప్రకటన చేసుకోండి. టచ్ యువర్ హ్యాండ్ అండ్ సే ఐ హావ్ ఎ మిలియనర్ మైండ్, నేను కోటీశ్వరుల యొక్క మనసు ఉంది, నాకు కోటీశ్వరుల యొక్క ఆలోచన ఉంది, ధనవంతుడి యొక్క ఆలోచన ఉంది అనుకుంటూ ఇలాగుంటుంటే మీకు మైండ్ ప్రోగ్రామింగ్ అవుతుంది. వెల్త్ ఫైల్ 3 అండి ఇది, వెల్త్ ఫైల్ 3, 4 ఇప్పుడు 4కి వెళ్దాం. 4లో వెల్త్ ఫైల్ నంబర్ 4, రిచ్ పీపుల్ థింక్ బిగ్, పూర్ పీపుల్ థింక్ స్మాల్. సంపద దస్త్రం 4, ధనవంతులు విస్తారంగా ఆలోచిస్తారు, పేద ప్రజలు తక్కువ పరిధిలో ఆలోచిస్తారు. అంటే ధనవంతులు థింక్ బిగ్ గా చూడండి, అంబానీ వాళ్ళంతా వీళ్ళు పెద్ద పెద్ద ఒక కోట్లు కోట్లు పెట్టి పెట్రోల్ బంకులు పెడుతుంటారు, రిలయన్స్ పెడుతుంటారు, జియో ఫోన్ పెట్టాడు, జియో మొబైల్స్ పెట్టాడు, టీవీ పెట్టాడు. అలాగాలు
వాళ్ళ పరిధిలో వాళ్ళ థింకింగ్ బిగ్ చేశారు. అనే మన స్టార్టింగ్ లో ఉన్నప్పుడు థింక్ బిగ్ చేయాలి అంటే విస్తారంగా ఆలోచించాలి అంటే, ఇప్పుడు ఒక 10 రూపాయలు పెట్టిన చోట మనం 100 రూపాయలు పెట్టి, లేకపోతే చిన్నగా బిజినెస్ కిరాణా షాప్ కాని అది కాని చిన్నగా థింక్ బిగ్ అండ్ స్టార్ట్ స్మాల్. చిన్న చిన్న మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొండ ఎక్కాలంటే చిన్న చిన్న మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టార్ట్ చేయండి. ఒకేసారి నేను పెద్దగా అవుతానని కాదు, చిన్న చిన్న స్టెప్స్ మీరు టార్గెట్ పెట్టుకుని ఈ మంత్ లో నేను 10,000 సంపాదించు, నెక్స్ట్ ఇయర్ 50,000 సంపాదించాను, అలాగా మీరు పెట్టుకోవాలి. వెల్త్ ప్రిన్సిపల్, సంపద సూత్రం, ది లా ఆఫ్ ఇన్కమ్, యూ విల్ బి పేడ్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద వాల్యూ యూ డెలివర్ అకార్డింగ్ టు ద మార్కెట్ ప్లేస్. నువ్వు ఎంత వాల్యూ ఇస్తే నీకు అంతే వాల్యూ వస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు మన చూడండి పెన్ ఉంది, ఆ పెన్కి ఎన్నో డిజైన్స్ వేసి 2 రూపాయల పెన్ ఉంటుంది, 5 రూపాయల పెన్ ఉంటుంది, 10 రూపాయల పెన్ ఉంటుంది, అలాగే బంగారం అయిన పెన్ ఉంటుంది, వజ్ర వైడూర్యాలు. అంతే మన వాల్యూ దాన్ని పెంచుతున్నాం, దాని వాల్యూ అలా పెరుగుతూ ఉంటుంది. అలాగే డిక్లరేషన్ చేసుకోవాలి, హృదయం మీద పెట్టుకొని చెయ్య, ఐ థింక్ బిగ్, ఐ చూస్ టు హెల్ప్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. నేను పెద్దగా ఆలోచించి ప్రజలకి నేను హెల్ప్ చేస్తాను, నాలాగా నేను వాళ్ళు కూడా పైకి తీసుకొస్తాను. మీరు హృదయం చేయండి, అందరికి హెల్ప్ చేస్తాను, వాళ్ళు కూడా ముందు నాలాగా ఎదగటానికి హెల్ప్ చేస్తాను అనుకోవాలి. ఐ హావ్ ఎ మిలియనేర్ మైండ్, నాకు లక్షాధికారి మనసు ఉంది, లక్షాధికారి యొక్క ఆలోచనలు ఉన్నాయి అనుకుంటూ ముందుకు వెళ్ళండి. అలా 4 అయిపోయిందండి. ఇప్పుడు వెల్త్ ఫైల్ 5, రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్, పూర్ పీపుల్ ఫోకస్ ఆన్ అబ్స్టికల్స్. చూడండి, పాతాల భైరవి సినిమాలు అలాగే ఉంటారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ పక్కన ఒకడు కుర్ర ఉంటాడు, అసిస్టెంట్ అసిస్టెంట్ ఆడు డొంకులు వస్తాయని భయపడిపోతుంటారు. ఈ ఎన్టీఆర్ పదరా ముందుకి, పదరా సాహసం చేయరా డింపగాని ముందుకెళ్తుంటాడు. అలాగే హీరో లాగా ఉండాలి. ధనవంతులు అవకాశాలపై దృష్టి పెడతారు, పేద ప్రజలు అవదరు అవరోధాలపై దృష్టి పెడతారు. అక్కడ ఏదో దెయ్యం ఉంది, రాక్షసు ఉన్నాయి. ఎన్టీఆర్ ఏమో వెళ్ళిపోయి దూకేసే కత్తులతో ఫైటింగ్ చేసే అందరితో ఆ పాతాల భైరవిని ఆ దేవుని ప్రసన్నం చేసుకుంటాడు. అలాగే మనం డిక్లరేషన్ చేసుకోమంటాడు, ఐ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్ ఓవర్ ఆబ్స్టికల్స్ అండ్ గెట్ రెడీ అండ్ ఫైర్ అండ్ ఎయిమ్. ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను కోటీశ్వరుని అవుతాను అనుకుంటూ మీరు మీరు ప్రకటన చేసుకోండి. యువర్ హ్యాడ్ హెడ్ అండ్ ఐ హ్యావ్ ఎ మిలియనేర్ మైండ్, ఎస్, నేను ధనవంతుడి యొక్క ఆలోచనలు ఉన్నాయి, నేను ధనవంతుడిగా ఆలోచిస్తాను అనుకుంటూ చేయండి. బిజినెస్ ఆపర్చునిటీ చూడండి, ప్రతి చిన్న పనిలో మీకు బిజినెస్ ఆపర్చునిటీ దొరుకుతుంది. వెల్త్ ఫైల్ 5, 6 అండి. వెల్త్ ఫైల్ 5, 6, రిచ్ పీపుల్ అడ్మైర్ అదర్ రిచ్ అండ్ సక్సెస్ పీపుల్, ప్యూర్ పీపుల్ రిసెంట్ రిచ్ అండ్ సక్సెస్ పీపుల్. సంపద దస్త్రం 6, ధనవంతులు ఇతర ధనవంతులను విజయవంతమైన ఎత్తులని ఆరాధిస్తారు. చూడండి, ధనవంతులు ఎవరైనా పాజిటివ్ పీపుల్, ఇప్పుడు పక్కన ఒక అంబానీ ఉన్నాడు అనుకోండి, అంబానీ దానిని పొగుడతాడు, అరే నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదించిన ఆడి మీద పగ పట్టడం, పగ పట్టారంటే వాళ్ళు నాశనం అయిపోతారు. పేద ప్రజలు కూడా ధనవంతులు చూసే విజయవంతం చూసే అసహ్యం పడతారు, ఆగ్రహం యాంగ్రీ పెడుతుంటారు. చూడండి, ఒక అతను ఒక ఇతను హామేకర్ స్టోరీ చెప్పాడు, ఆ పేదవాళ్ళకి నేను హెల్ప్ చేద్దామని వెళ్ళాడు అతను, ఒక అందరికి బట్టలు పంచడానికి వెళ్తే అతను కారు వేసుకుని బెంచ్ కారు వేసుకుని వెళ్తే ఆ బెంచ్ కారు కొందరు కుర్రోళ్ళు వచ్చి ఆ బెంచ్ కారుని పాడు చేసేస్తారు. అంటే ధనవంతులు అంటే వాళ్ళకి యాంగ్రీ, అంటే వాళ్ళు మళ్ళా ధనవంతులు అవలేకపోయినా ఒక మన అసంతృప్తి ఉంటుంది, కాబట్టి అది దాన్ని అధిగమించి పైకి రామంటాడు. వెల్త్ ప్రిన్సిపల్, బ్లెస్ దట్ విచ్ యు వాంట్, హునాఫ్ ఫిలాసఫీ అంటాడు. బ్లెస్ దట్ విచ్ యు వాంట్, నీకు ఏది కావాలి, 50,000 కావాలి, లేకపోతే నెలకు 1,00,000 రూపాయలు కంటే అలా ఆ డబ్బుని మీరు దాన్ని బ్లెస్సింగ్ చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. నా ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులకి చెప్పండి, 10,000 ఉన్నాయి, 1,000 రూపాయలు జోబులో, 100 రూపాయలు అంటే ఆ 100 రూపాయలకి థ్యాంక్స్ చెప్పండి, ఎస్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్తుంటే ఇంకా ఆ 100 రూపాయలు వెళ్ళి 10,000 తీసుకొస్తుంది. అలాగే మీరు ఒక ప్రతిదీ రోజుకు 100 కృతజ్ఞతలు చెప్తారు, 100 మందికి థ్యాంక్స్ చెప్పండి, 100 మందికి. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఆ కూర్చున్న కుర్చీకి థ్యాంక్స్ చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు ఆ దేవుడికి నాకు ఆరోగ్యం ఇచ్చా దేవుడా అంటూ థ్యాంక్ యూ చెప్పండి. అలా చెప్తుంటే మీకు బ్లెస్సింగ్ పెరిగి మీకు మీరు ధనవంతుని యొక్క మీకు డబ్బులు పెరుగుతుంటే మీకు పాజిటివ్ మైండ్ వస్తుంది. డిక్లరేషన్ చేసుకోమంటాడు వెల్త్ నెంబర్ 5 లో, ఐ అడ్మైర్ రిచ్ పీపుల్, ఐ బ్లెస్ రిచ్ పీపుల్, ఐ లవ్ రిచ్ పీపుల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దోస్ రిచ్ పీపుల్ టు. చూడండి, నేను ధనవంతుల్ని ప్రేమిస్తాను, వాళ్ళని దీవిస్తున్నాను నేను అంటూ చేయమంటాడు.
అలాగే టచ్ యువర్ ఐ హ్యావ్ ఎ మిలియనేర్ మైండ్, నేను ధనవంతుణ్ణి అంటూ మీరు ఒక ఆలోచనలు ఉన్నాయనుకుంటూ మీరు ఒక ప్రోగ్రామ్ చేసుకోండి. అలా అనుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇది పార్ట్ 3 అయ్యిందండి, వెల్త్ ఫైల్స్. ఇది వెల్త్ ఫైల్స్ లో ఇంకా 2 భాగాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు మంచి మంచి వివరంగా చెప్పాలని నేను వివరంగా చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ మై లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్ అందరూ అందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అందరూ పోటీసులు అవ్వాలని నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా కోరుకుంటాను.